ఫీలింగ్స్ ఎప్పుడు ఎలా హిట్ అవుతాయో తెలియదు కదా. ప్రేమ, కోపం, ద్వేషం, అసూయ, అన్నిటికంటే కష్టమైన బాధ. ప్రతి ఫీలింగ్ లాగే ఇది కూడా లీస్ట్ ఎక్స్పెక్టెడ్ టైంలో వస్తుంది. ఏ టైం టేబుల్ ఉండదు, ఏం క్యాలిక్యులేషన్స్ ఉండవు, అంత అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది కదా. అందుకేనేమో అది భరించడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనలో చాలామందికి ఉండేదే ఇది, ఎస్పెషలీ వెన్ మూవింగ్ ఆన్. అది ఒక మనిషి నుంచి అయినా, నీకు నచ్చిన వస్తువైనా, ప్రతిసారి ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని గురించి మాట్లాడతా కదా. రైట్ నౌ నా బ్రెయిన్లో చాలా థాట్స్ నడుస్తున్నాయి. పెయిన్, మూవింగ్ ఆన్, లూజింగ్ సమ్వన్, గిల్ట్, ఇలా చాలా. గుర్తుందా నీకు ఫస్ట్ డే చెప్పాను దట్ దిస్ ఇస్ అ సేఫ్ స్పేస్ అండ్ వీ కెన్ షేర్ ఎనీథింగ్ అని? అందుకే చెప్తున్నా ఇది ఈరోజు. అసలు ఈ మూవింగ్ ఆన్ కాన్సెప్ట్ ఉందే కొంచెం కష్టమైనదే. ఒక మనిషి నేను చాలా కావాలి అనుకుని ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, తను నాతో ఉంటాడు అనుకునే టైంలో దిస్ ఇజన్ట్ వర్కింగ్ అవుట్ అని ఫర్ సమ్ రీజన్ ఆర్ డ్యూ టు సమ్ సిట్యువేషన్స్ వల్ల విడిపోవాల్సి వస్తే, నువ్వు 2 సంవత్సరాలు తనతో ఉన్నా, 2 నెలలున్నా మర్చిపోవడానికి కష్టంగానే ఉంటుంది కదా. కరెక్టే, చాలా ఆశలు పెట్టుకుని ఉంటావు, చాలా కలిసి చేయాలి అనుకుని ఉంటావు, బ్యాడ్ లక్. కానీ జీవితాంతం అదే పట్టుకొని కూర్చోడం ఎంతవరకు కరెక్ట్? అది నేను నువ్వు మోసం చేసుకున్నట్టే కదా. అంటే ఇట్స్ టైమ్ ఫర్ యూ టు మూవ్ ఆన్ అనే కదా. నీ లైఫ్లో నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావంటే గనక విను, ఇఫ్ యు ఆర్ బ్రేవ్ ఎనఫ్ టు సే గుడ్ బై, లైఫ్ విల్ రివార్డ్ యూ విత్ న్యూ హెలో. ఇది నాకు నచ్చిన ఆథర్ రాసిన కోట్. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళతో ఈరోజు నువ్వు బలవంతంగా హ్యాపీగా ఉన్నా, రేపు బాధపడడం అయితే గ్యారంటీ కదా. ఇట్స్ ఓకే టు గ్రీవ్, కానీ నీ ప్రపంచాన్నే వాళ్ళ కోసం ఆపేసుకొని కూర్చోవడం ఇస్ నాట్ ఓకే. ఏంటి, నేను ఈ కేటగిరీకి రిలేట్ అవుతున్నా అనుకుంటున్నావా? లేదు. ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏ డ్రెస్ నచ్చా, నాకు ఒక బాటిల్ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ చాలా నచ్చింది. ఆ గ్రీన్ కలర్ నెట్ మీద బ్లాక్ ప్యాచ్ వర్క్ వచ్చి చాలా అంటే చాలా రాయల్గా అనిపించింది. అంత ఇష్టంతో కొనుక్కున్న ఆ డ్రెస్ని నేను ఎప్పుడూ వేసుకోలేదు. కొనుక్కున్న కొన్ని నెలలకే నేను కొన్ని రీజన్స్ వల్ల చాలా లాభ అయిపోయాను, అది నాకు పట్టలేదు. ఇప్పుడు అది చిన్న విషయంలాగే అనిపించచ్చు, కానీ ఒక 14-year-old సెల్ఫ్ కాన్షియస్ కిడ్కి చాలా పెద్ద విషయం. ట్రయల్ రూమ్లో వేసుకోవడమే తప్పితే దాన్ని మళ్ళీ ఎప్పుడూ వేసుకోలేదు. అండ్ మా మమ్మీ అన్న కజిన్కి ఇచ్చేసింది. లాస్ట్కి ఏం చేయాల్సి వచ్చింది? కొన్ని రోజులు బాధపడ్డా, నచ్చక నచ్చక ఒకటి నచ్చితే అది కూడా ఎలా అయ్యిందేంటబ్బా అని. కానీ ఆ డ్రెస్ని పట్టుకొని కూర్చుంటే నేను వేసుకోలేను, ఇంకెవరు వేసుకోలేరు. అది చూసిన ప్రతిసారి నాలో ఉన్న నా ఫ్లాసే కనిపించేది తప్పితే అది కొనుక్కున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ అనిపించేది కాదు. ఇవెన్చువలీ ఐ హ్యాడ్ టు మూవ్ ఆన్. కొన్నిసార్లు నీకు బాగా నచ్చిన వస్తువులు దూరం అయినప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఇది అయితే కనుక ఇట్స్ ఓకే. టైం వచ్చినప్పుడు దీని నుంచి మూవ్ ఆన్ అయితేనే కదా బెటర్ థింగ్స్ వచ్చేవి. ట్రై చేసి చూడు. అండ్ నో, నేను ఈ కేటగిరీ కూడా కాదు. మనకి చాలా ఇష్టమైన మనుషుల్ని మనం ఏదో సూపర్ హీరోస్ లాగా చూస్తాం కదా, వాళ్ళకి ఎప్పుడు ఏం కాదు అన్న థాట్లోనే ఉంటాం. కానీ సడన్గా ఏమన్నా అయితే ప్రాసెస్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. 8 ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు నాకు చాలా ఇష్టమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను. ఆ రోజు ఎంత బాధ అనిపించిందో ఈరోజుకి అంతే ఉంది, ఇంకా చెప్పాలి అంటే కొంచెం ఎక్కువే ఉంది. యా, ఇదే నా సిట్యువేషన్. మన లైఫ్లో వీళ్ళకి రిప్లేస్మెంట్ అనేది ఉండదు కదా, దానివల్ల మూవింగ్ ఆన్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో తెలియదేమో. టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్, టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, ఐ గెస్ అది తప్పేమో. మేబీ టైం పాస్ అయ్యే కొద్దీ నీకు ఆ బాధ భరించడం అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్లో చాలా కష్టంగా అనిపించే ఆ నొప్పి సమయం సాగే కొద్దీ మనం ఆ బాధ కలిగించే విషయాన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవుతాం, లేకపోతే ఆ బాధకి అలవాటు పడిపోతాం, కాబట్టి భరించడం కూడా అలవాటు అయిపోతుందేమో. ఎందుకో ర్యాండమ్గా చెప్పాలి అనిపించింది. ఎందుకు చెప్తున్నాను అంటే నా దగ్గర కూడా అన్ని ఆన్సర్స్ లేవు. ఒక మనిషిని పోగొట్టుకుంటే వచ్చే బాధ నుంచి మూవ్ ఆన్ అవ్వడం నాకు తెలీదు. ఎప్పుడు నేను నీకు చెప్తా కదా, ఈరోజు నీకు తోచింది నువ్వు కామెంట్ సెక్షన్లో చెప్పు. ఎందుకు అంటే మనకి తెలియకుండానే చాలామంది వాళ్ళలో వాళ్ళు బాధపడుతున్నారేమో. మేబీ యుల్ బీ ద గైడింగ్ ఫోర్స్. బీ కైండ్ అండ్ కంపాషనేట్ కదా. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ మిడిల్ క్లాస్ అమ్మాయి రితికా సానా సైనింగ్ ఆఫ్. నా ఇన్స్టా ఐడి రితికా రైట్స్. డూ లవ్, లిసన్ అండ్ ఫాలో చాయ్ బిస్కెట్ స్టోరీస్
Also, Middle Class Ammai is now streaming on all major platforms like Google Podcasts and Spotify along with YouTube and Instagram. ఇంకొక విషయం, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళి వెళ్ళినా మాస్క్ వేసుకో. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్.